హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు కొద్ది రోజుల క్రితమే డీసీహెచ్ఎస్ డిఎంహెచ్ఓ ఉద్యోగాల భర్తీకి అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండేసి లేదా అంతకు మించి నోటిఫికేషన్లు అయితే జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి ఈ నోటిఫికేషన్ల ద్వారా మీ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఫీజు ఫీవర్ హాస్పిటల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వీటితో పాటుగా గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్స్ ఇలా ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటన్నింటిలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ అయితే చేస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ప్రతి జిల్లా అభ్యర్థులు మీ జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్లకి త్వరగా అయితే చేసుకోండి ఆఫ్లైన్ విధానంలోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు కాబట్టి ఎలాంటి రాత పరీక్ష ఉండదు అంతా కూడా మెరిట్ ఆధారంగానే ఎంపికైతే చేయడం జరుగుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ని ఎంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మీకు నేను మరో ఛానల్ లింక్ అయితే ఇస్తాను అది కూడా మన ఛానలే ఆ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను ఆ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో లేదా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్లో రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నోటిఫికేషన్కి కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తాను ఎందుకంటే మన ఛానల్లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు తొందరగా తెలియజేయాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్స్ అన్ని కూడా మిక్స్ చేసి చెప్తున్నాము అందులో అనేవి నోటిఫికేషన్ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే అందులో ప్రతి నోటిఫికేషన్ కూడా ఒక్కొక్కటి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది కనుక అది తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్స్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వివరాలు అయితే ఈ వీడియోలో

ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ముందు మీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం రీ లెవెల్ బై అకాడమీ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ టెస్ట్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ టెస్ట్ కానీ మీరు పాస్ అయినట్లయితే టెస్ట్ రాసినటువంటి పదిహేను రోజుల్లోనే ఉద్యోగం అయితే పొందొచ్చు నాన్ టెక్ రోల్స్ అయినట్లయితే ఫోర్ ల్యాక్స్ ప్రయాణం శాలరీ ఉంటుంది టెక్ రోల్స్ అయినట్లయితే సిక్స్ ల్యాక్స్ ప్రయాణం అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది దీనికోసం మీరు అప్లై అయితే చేసుకుని టెస్ట్ అయితే రాయాలి టెస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చారు ఇక్కడ ఇచ్చినటువంటి టూ హండ్రెడ్ ప్లస్ లీడింగ్ కంపెనీలో మీరు జాబ్ చేయొచ్చు క్రెడ్ మొయాంగేజు వన్ ఎంజీ మీషో అర్బన్ కంపెనీ ఇలాంటి సంస్థల్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి వాళ్ళకి ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి అనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లీడర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నారు మీరు కూడా చూడొచ్చు ఈ యొక్క ఉద్యోగాలతో పాటుగా వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ పోస్ట్ మీరు అప్లై చేయాలంటే క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా అప్లై చేయండి ముందుగా టెస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మీకు నచ్చినటువంటి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది టెస్ట్ రాసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఆ తర్వాత జాబ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది టాప్ కంపెనీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఎగ్జామ్ రాయాలి మార్క్ టెస్ట్ అన్నీ కూడా వెబ్సైట్ లో మీకు కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు రీ లెవెల్ అచీవర్స్ అనే పేరుతో ఒక ట్విట్టర్ పేజ్ కూడా వాళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది ఇందులో కూడా మనకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి వాళ్ళకి ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నారు ఎవ్రీడే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అయితే వస్తుంది మీరు ఈ యొక్క ఎగ్జామ్ని ఎన్నిసార్లు అయినా రాయొచ్చు ఫ్రీగానే రాయొచ్చు ఎయిటీన్ ప్లస్ ఏజ్ అయితే ఉండాలి దీనికోసం ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ కూడా అవసరమైతే లేదు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీ మొబైల్లోనే అప్లై చేయండి ల్యాప్టాప్లో మీరు ఈ యొక్క టెస్ట్ అనేది లేదా డెస్క్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లో మీకు నేను మొత్తం ఆరు నోటిఫికేషన్లు అయితే చెప్తాను ఈ ఆరు నోటిఫికేషన్లు కూడా గుంటూరు కడప నెల్లూరు జిల్లాల్లో విడుదల కావడం జరిగింది చాలా మంది మిగతా జిల్లాల్లో ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ మీకు నేను ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే మీ యొక్క నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ అయితే ఇస్తారు అవి కూడా చెక్ చేయండి ప్రతి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులో మూడు రకాల పోస్టులు అయితే ఉంటాయి జోనల్ క్యాడర్ పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు స్టేట్ క్యాడర్ పోస్టులు స్టేట్ క్యాడర్ పోస్టులకి అన్ని జిల్లాల వారు అప్లై చేయొచ్చు జోనల్ క్యాడర్ పోస్టులకి ముప్పై శాతం అనేది ఓపెన్ కేటగిరీలో డెబ్బై శాతం అనేవి ఆ జోనల్కి చెందినటువంటి అభ్యర్థులు లోకల్ క్యాండి క్యాండిడేట్స్ అవుతారు ఇక డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులో చూసుకుంటే ఎనభై శాతం పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్ కి ఇరవై శాతం పోస్టులు అనేవి ఓపెన్ లో ఉంటాయి ఆ పోస్టులకి అన్ని జిల్లాల వారు కూడా అర్హులైతే అవుతారు ఇక్కడ మీరు చూసుకుంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది ఎనభై శాతం పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్ కి ఇరవై శాతం పోస్టులు అనేవి ఓపెన్ లో ఉన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా నోటిఫికేషన్లో ఉంటాయి సో మీరు అప్లై చేయాలి అనేటువంటి ఉద్యోగాలకి మీకు అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఉద్యోగాలకి మీకు అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా తీస్తారు కనుక మీకు ఉద్యోగం వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులో ఎక్కువ మందికి అర్హత ఉండే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు అయితే చెప్తాను ఫార్మసిస్ట్ ఉద్యోగాలు తొమ్మిది ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఫార్మసీ ఫార్మసీ ఎం ఎంఫార్మసీ చేస్తే అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు పదహారు ఉన్నాయి డిఎంఎల్టీ అదేవిధంగా ఎంఎల్టీ బిఎస్సి ఎంఎల్టీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు వీటితో పాటుగా మనకి ఫిజిసిస్ట్ అనే పోస్టులు రేడియోలాజికల్ అనేటువంటి పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఐదు ఉన్నాయి వీటికి డిగ్రీ అనేది చేసి ఉండాలి దీంతోపాటుగా డీసీఏ లేదా పీజీ కోర్స్ అనేది చేసి ఉండాలి బయోమెడికల్ ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాలకి బయోమెడికల్ ఇంజనీర్లో డిగ్రీ అనేది చేసి ఉండాలి ఓటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగాలకి బీఎస్సీ ఆప్టోమెట్రీ మాస్టర్స్ ఇన్ ఆప్ చేస్తే అప్లై అదే అదేవిధంగా క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ ఈసి టెక్నీషియన్ అనే ఉద్యోగాలు కూడా దానికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే చేయాలి రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే ఒకటి ఉంది స్పీచ్ థెరపిస్ట్ వేకెన్సీ ఉన్నాయి పెర్ఫ్యూజనిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి ఎంఆర్ఐ టెక్నీషియన్ పోస్టులు రెండు ఉన్నాయి దీనికి ఎంఆర్ఐ టెక్నీషియన్ కోర్స్ చేయాలి సిటీ టెక్నీషియన్ పోస్టులు అయితే రెండు ఉన్నాయి దీనికి డిప్లొమో ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా పీజీ డిప్లొమో ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్స్ చేస్తే అర్హులు డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు ఐదు ఉన్నాయి దీనికి డిప్లొమా లేదా బీఎస్సి అనేది డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేయాలి రిఫ్రాక్షనిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి కూడా మనకి రిఫ్రాక్షనిస్ట్ లేదా డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ చేయాలి రేడియోగ్రాఫర్ పోస్టులు రెండు ఉన్నాయి దీనికి ఇంటర్మీడియట్ తో పాటుగా టూ ఇయర్స్ డిఎంఎల్టీ కోర్స్ డిఎంఐటీ కోర్స్ అనేది చేసి ఉండాలి ఆడియో టెక్ అనేటువంటి పోస్ట్ ఒకటి ఉంది డిఆర్ఏ పోస్ట్ ఉంది ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఉంది ఈ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది చేసి ఉండాలి ఎంఎన్ఓ ఉద్యోగాలకి ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి ఎస్ఎస్సితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి వైర్మెన్ ఉద్యోగాలకి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఏ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రీషియన్లో త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఇక అన్ని ఉద్యోగాలకి కూడా మెరిట్ ఆధారంగానే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది మరి ఈ పోస్టులకు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు డిసెంబర్ పదిహేనవ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి మరి కడప జిల్లాలో వచ్చినటువంటి మరో నోటిఫికేషన్ చూస్తే ఇందాక మనం జీజీహెచ్ నోటిఫికేషన్ అయితే చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చెప్పుకుంటున్నాము ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు పద్నాలుగు ఉన్నాయి దీనికి తెలిసిందే డిఎంఎల్టీ ఎమ్మెల్టీ బీఎస్సీ ఎంఎల్టీ చేసినా అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసినా ఎలిజిబుల్ అవుతారు రేడియాలజికల్ ఫిజిసిస్ట్ అనే పోస్ట్ ఒకటి ఉంది దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి దానికి సంబంధించినటువంటి పీజీ ట్రైనింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు మూడు ఉన్నాయి పదిహేను వేల రూపాయల జీతం ఉంటుంది దీనికి డిగ్రీతో పాటుగా డీసీ లేదా పీజీ అనేటువంటి కోర్సు అనేది చేసి ఉండాలి లేదా డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఈ కోర్సు చేయబోయినా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎటెన్ ఎటెండర్ పోస్టులు అయితే ఏడున్నాయి టెన్త్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు ఇక్కడ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది మరి ఈ పోస్టులు కానీ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నెల పదిహేనవ తేదీలోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది జనవరి ఒకటవ తేదీ నాటికి జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది పూర్తి నోటిఫికేషన్ జిల్లాకు చెందినటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి ఇక మరో నోటిఫికేషన్ చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకి డిసెంబర్ పదిహేనవ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అక్కడ మనకి డ్రాప్ బాక్స్ అయితే ఏర్పాటు చేశారు సూపరింటెండెంట్ వారి యొక్క కార్యాలయంలో అక్కడ మీరు అప్లికేషన్ అనేది వేయాల్సి ఉంటుంది మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి పది ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల రూపాయల జీతం ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి డి ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అర్హులవుతారు అదేవిధంగా రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి ఎంఎస్సి డిగ్రీ అనేది ఫిజిక్స్లో కానీ న్యూక్లియర్ ఫిజిక్స్లో కానీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ కోర్స్ అనేది హాస్పిటల్ ఫిజిక్స్లో కానీ మరియు రేడియోలాజికల్ ఫిజిక్స్లో కానీ చేస్తే అప్లై చేసుకోవచ్చు రేడియోస్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగం ఒకటి ఉంది దీనికి సంబంధించినటువంటి డిగ్రీ అనేది ఇంజనీరింగ్ సైన్స్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారని ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేటువంటి పోస్టులు మూడు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ సైన్స్తో పాటుగా బ్యాచిలర్ డిగ్రీ అనేది బయోమెడికల్ ఇంజనీరింగ్లో చేస్తే అప్లై చేయొచ్చు రేడియోగ్రాఫర్ పోస్ట్లకి ఇంటర్మీడియట్తో పాటుగా సిఆర్ఏ అనేటువంటి కోర్స్ ఉంటుంది ఆరు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత డెంటల్ హైజెనిస్ట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది దీనికి ఇంటర్మీడియట్ సైన్స్ తో పాటుగా ఇన్ డెంటల్ హైజెనిస్ట్ అనేటువంటి కోర్స్ చేస్తే అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు నాలుగు ఉన్నాయి పదిహేను వేల రూపాయలు జీతం ఉంటుంది డిగ్రీలో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు లేదన్నట్లయితే ఏదైనా డిగ్రీతో పాటుగా డీసీఏ లేదా పీజీడీసీఏ కోర్సెస్ చేస్తే అప్లై చేయొచ్చు ఓ ఓటీఏ అంటే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు తొమ్మిది ఉన్నాయి దీనికి టెన్త్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగాలకి బిఎస్సి డిగ్రీ అనేది ఆప్టోమెటర్లో చేయాలి క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ ఈసీజీ టెక్నీషియన్ స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగాలు ఎంఆర్ఐ టెక్నీషియన్ సిటీ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ స్టోర్ కీపర్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి స్టోర్ కీపర్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీతో పాటుగా ఇంకా డీసీ లేదా పీజీ కోర్స్ చేయాలి అటెండర్ ఉద్యోగాలు నాలుగు ఉన్నాయి పన్నెండు వేల జీతం ఉంటుంది టెన్త్ క్లాస్ సరిపోతుంది సైకిల్ తో రావాలి ఆయా ఉద్యోగాలు అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి ఒక వేకెన్సీ ఉంది పన్నెండు వేల జీతం ఉంటుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు పోస్ట్ మార్టం లేదా మార్చరీ అసిస్టెంట్ అనే వేకెన్సీ నాలుగు ఉన్నాయి పన్నెండు వేల జీతం ఉంటుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడిగారు ప్యాకర్ అనేటువంటి లాండ్రీ పోస్టులు అయితే ఉన్నాయి ఎనిమిది పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది వీటికి కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది మూడు వందల రూపాయలు ఫీజు అనేది పే చేయాలని మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అప్లై చేయండి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది నెల్లూరు జిల్లాలో వచ్చినటువంటి రెండవ నోటిఫికేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా మనకి చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్గా పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు రిఫ్రాక్షనిస్ట్ పోస్ట్ ఉంది ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది కార్డియాలజీ టెక్నిషియన్ పోస్టులు మూడు ఉన్నాయి డెంటల్ టెక్నీషియన్ పోస్టులు మూడు ఉన్నాయి స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ పోస్టులు పదిహేడు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ముప్పై ఒకటి ఉన్నాయి ఎంఎల్ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు నాలుగు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు ఆరు స్ట్రెచ్చర్ బేరర్ పోస్టులు ఎనిమిది అటెండర్ పోస్టులు పద్దెనిమిది ఓటీఏ పోస్టులు మూడు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు నాలుగు టోటల్గా నూట మూడు వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు డిసెంబర్ పదిహేను సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు జనవరి పదిహేడవ తేదీ నాటికి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు ఇక్కడ మీరు చూస్తే జోనల్ క్యాడర్ పోస్టులు ఏంటి డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టులు ఏంటి అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఇతర జిల్లా అభ్యర్థులు కూడా జోనల్ కేటగిరీ అభ్యర్థి ఉంటే అంటే జోన్ జోనల్ అంటే ఇక్కడ మనకి నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలనేవి ఈ జోన్ త్రీ క్రిందకి అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకి లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు డిస్టిక్ క్యాడర్ పోస్టులకి ఓన్లీ ఇక్కడ నెల్లూరు వాళ్ళు మాత్రమే డిస్ట్రిక్ట్ కేడర్ అయితే కనుక జిల్లా అభ్యర్థులు స్థానికులైతే అవుతారు మరి ఐదు వందల రూపాయలు ఫీజు అయితే ఉంటుందని చెప్పారు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి మూడు వందల రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అప్లై చేయండి ఇక గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు జిల్లాలో కూడా మనకి చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ ఐదు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులు చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగం ఉద్యోగాలకి టెన్త్ క్లాస్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసినా లేదా ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ అనేటువంటి కోర్స్ చేసిన ఎలిజిబుల్ అవుతారు డిఈఓ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా డిసిఈఈ లేదా పీజీడిసి చేయొచ్చు లేదా బీఎస్సి కంప్యూటర్స్ కానీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు అటెండర్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఆయా ఉద్యోగాలకి తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి ఉర్దూ మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా అడగడం అయితే జరిగింది అంటే ఏదో ఒక లాంగ్వేజ్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పారు మరి ఈ పోస్టులకు కూడా మూడు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కూడా మనం చూసుకుంటే మూడు వందలనేది ఓసి అభ్యర్థులైతే పే చేయాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు అయితే లేదు గమనించగలరు మరి ఈ పోస్టులకి అప్లై చేయడానికి కూడా అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది అర్హులైనటువంటి అభ్యర్థులు త్వరగా అప్లై అయితే చేసుకోండి నోటిఫికేషన్ అనేది గుంటూరు జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు ఇక గుంటూరుకు చెందినటువంటి జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా కొన్ని రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఎనిమిది రకాల పోస్టులు అయితే భర్తీ అయితే అవుతున్నాయి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనే వేకెన్సీస్ ఉన్నాయి రేడియాలజికల్ ఫిజిసిస్ట్ అనే వేకెన్సీస్ ఉన్నాయి రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ల్యాబ్ అటెండెంట్ ఆప్టోమెట్రిస్ట్ రిఫ్రాక్షనిస్ట్ ఫిజియోథెరపిస్ట్ డెంటల్ హైజనిస్ట్ లేడీ హెల్త్ విజిటర్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ పోస్టులు మార్చరీ మెకానిక్ పోస్టులు ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు ఈసీజీ టెక్నీషియన్ జీజీహెచ్ గుంటూరుకు సంబంధించి కార్డియాలజీ టెక్నీషియన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ పెర్ఫ్యూషనిస్ట్ రేడియోగ్రాఫర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఎంఆర్ఐ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అదేవిధంగా ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి టెన్త్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా టెన్త్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కోర్స్ అనేది చేసి ఉండాలి ఇక మరికొన్ని ఉద్యోగాలకి దానికి సంబంధించినటువంటి అర్హతలు అయితే ఉండాలి మరి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి మీ అందరికీ కూడా తెలిసిందే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలకి డి ఫార్మసీ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు కూడా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఈ నెల పదిహేను తేదీ లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇచ్చారు ఈ ఉద్యోగాలకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేయండి ఇది కూడా మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కనుక త్వరగా అప్లైతే చేయండి ఇప్పుడు మీకు నేను మూడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే చెప్పాను మిగతా జిల్లాల నోటిఫికేషన్స్ అనేవి మరో వీడియోలో చెప్తాను Thank you for watching.